ఒక ముఖ్యమైన వ్యక్తి నాన్న, నాకు ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ లాంటి వ్యక్తి. వారిని నేను రేపు నీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు చెప్పకూడదా? చెప్పేవాడిని అయితే చెప్పనా, సర్ప్రైజింగ్గా రేపు పరిచయం చేస్తానని ఎందుకంటాను? అంత స్పెషలా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓ, మేము గతంలో ఎప్పుడైనా చూసావా? మీరు చూసింది చూడండి నాకెలా తెలుస్తుంది అంకుల్? నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పగలను. ఈ గొలుసు ఖచ్చితంగా జననీయే ఇచ్చుంటుంది. రేపటిదాకా నేరా మీ సంతోషాలంతా, రేపు మీ అందరినీ ఎవరికి వారే ఏమునా తీరే అంటూ తలదారిన పంపించకపోతే నా పేరు శక్తి కాదు, మార్చేసుకుంటా అశక్తి అని. సరే, నీ ఇష్టాలన్నీ నేను చెప్పేశాను. ఇంకా నీకేమైనా కావాలనుకుంటే యాడ్ చేయి, ఓకేనా? అలాగే. అంకుల్, నిజం చెప్పండి, ఆ షర్ట్ అమ్మ నాన్నకిచ్చింది కదా? ఎస్, అందులో డౌటే ఉంది. ఆ షర్ట్ రేపు వేసుకుంటే వదిన హ్యాపీగా ఫీల్ అవుతుంది. దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? వాళ్ళిద్దరి మధ్య మనకి తెలియని అర్థం కాని సీక్రెట్ ఎమోషన్ ఏదో ఒకటి నడుస్తుంది అని నాకు డౌట్గా ఉంది. డౌటే ఉందిరా, అది కన్ఫర్మ్. నాకు కూడా ఎప్పటి నుంచో అనుమానం తొలుస్తూనే ఉంది. అది సీక్రెట్ ఎమోషన్ అయినా రేపు బయటపడ్డ నేను కట్ చేస్తాను కదా. రిలేషన్స్ని కట్ చేయడంలో, మీ ఎక్స్పెక్టేషన్స్ని తారుమారు చేయడంలో నేను ఎక్స్పర్ట్ని. సంబరపడుతున్నారు కదా, పదండి పదండి. మీ సంబరాలన్నీ రేపు పుట్టినరోజు వేడుకలోపు మాత్రమే, ఆ తర్వాత సీన్ మారిపోతుంది, మీ బతుకులు చిందరవందరైపోతాయి. ఏంటత్తా, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, ఏ విషయంగా అంతగా మురిసిపోతున్నావు? నాన్న నా ఇష్టాలు చెప్పాడనా? అవునరా, నేను మర్చిపోయినా మీ నాన్న భలే గుర్తుపెట్టుకున్నాడే. నీ సంతోషం కన్నా నాకు కావాల్సింది ఏముంది చెప్పు. ఇప్పుడేం చూస్తున్నావు, నీ పుట్టినరోజు నాడు నా సంతోషాన్ని పూర్తిగా చూసి సంతోషపడదు గాని. అంటే ఏదో మనసులో పెట్టుకున్నావన్నమాట. నా మనసులో ఏముంటుందిరా, మీ సంతోషం తప్ప. అవునులే, నీది గొప్ప విశాల హృదయం కదా, మా మేలే నీ జీవిత పరమార్థం, అంతే కదా? అంతేగా. ఈ షర్ట్ చూస్తుంటే నీకు నీ పెళ్ళం గుర్తొస్తుంది కదా. హలో, జననీ,
నువ్వు తాయిలాలిచ్చి నా తమ్ముడిని వశపరుచుకుందామని అనుకుంటున్నావా? నువ్విచ్చిన షర్టు వేసుకుని నా తమ్ముడు పుట్టినరోజు వేడుకలో పాల్గొంటే నువ్వు సంతోషపడతావా, సంతృప్తి చెందుతావా, సీక్రెట్ ఎమోషన్స్ ప్లే చేస్తున్నావా, లేకపోతే నా తమ్ముడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా, వాణ్ణి లాక్ చేసి నీ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావా? చెప్తా, పడు ఈ షర్ట్ ఎలా వేసుకుని వస్తాడో చూస్తాను. ఏమైందక్క, ఎందుకు అలా ఉన్నావు? అయినా నా రూమ్లో నువ్వేంటి? పైగా తలుపులు వేసుకొని ఏం చేస్తున్నావు? ఇది నీ రూమా తమ్ముడు? యాక్చువల్గా నిద్ర ముంచుకొస్తుంటే కళ్ళు మూతలు పడిపోతుంటుంటే నా రూమే అనుకుని వచ్చేసాను. వచ్చి రాగానే మంచం మీద వాలిపోయాను. ఇప్పుడు ఇప్పుడు తలుపులు బాధేసరికి ఎవరా అని ఉలిక్కిపడి లేచొచ్చి తలుపు తీశాను. వస్తే నువ్వు. ఇప్పుడు అర్థమైందిరా ఇది నీ రూమ్ అని. సరేరా నేను వెళ్తాను. ఏమైందక్క, అంత నిద్ర ముంచుకొచ్చేలా శ్రమ నువ్వేం పడ్డావు? శ్రమ పాడ, అసలు ఆరోగ్యంలోనే ఏదో కొంచెం తేడా వచ్చిందిరా. ఎప్పుడు నల్లతగా నీరసంగా ఉంటుంది. మరి నాతో చెప్పలేదే, హాస్పిటల్కి తీసుకువెళ్ళి అన్ని టెస్టులు చేయించేవాణ్ణి కదా. పర్వాలేదురా, చిన్న చిన్న నల్లతలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, వాటిదేముందిలే. సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్తాను. అవునరా. ఇదేంట్రా కొత్త షర్ట్లో ఉంది? అవునక్క కొత్తదే, రేపు తరుణ్ బర్త్డేకి వేసుకుందామని తీసుకొచ్చా. అరే అవునరా, ఈ కొత్త షర్ట్కి మరకలేంట్రా? అయ్యో